ఒక రోజున దేవుడు ఈ మాటలు మనందరితో చెప్తాడు. ధవల సింహాసనపు తీర్పు అనేటువంటి సమయం ఒకటి ఉండబోతుంది. ఆ రోజున ఈ మాటలు దేవుడు మనతో చెప్తాడు, నీవు దీన్ని చేసినందున. దేవుడు యొక్క అధ్యాయంలో ఒక న్యాయాధిపతిలాగా కనబడుతున్నాడు. ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి అవిశ్వాసంతో గర్వంతో దేవుడు వద్దన్న దాన్ని తినడానికి తెగించి పాపం చేసిన వారుగా ఉన్నప్పుడు ప్రతిరోజు కలుసుకోవటానికి వాళ్ళ దగ్గరికి వచ్చిన దేవుడు ఆ రోజు కూడా వచ్చాడు, కానీ రావాల్సిన వాళ్ళు రాలేదు. ఎవరు రాలేదు? ఆదాము హవ్వలు. వాళ్ళు రాని సందర్భంలో దేవుడు వారిని అడిగాడు. ముఖ్యంగా ఆదామును అడిగా, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము చెప్తున్నాడు, సమాధానం, నీ స్వరం నేను విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నానయ్యా అంటే దేవుడు దానికి ఏం సమాధానం చెప్పాడో తెలుసా? నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఆదాము సమాధానం చెప్తూ, నాతో ఉండటానికి నువ్వు ఒక ఆమెను ఇచ్చావు కదా, ఆమె తీసుకొచ్చి ఇచ్చింది నాకు, సో నేను ఆ పండు తిన్నాను అని చెప్పి ఆదాము సమాధానం చెప్పటం జరిగింది. ఆ వెంటనే 13వ వచనం చూస్తే స్త్రీతో దేవుడు అంటున్నాడు, నీవు చేసిందేంటి అని దేవుడు స్త్రీని అడిగాడు. అప్పుడు స్త్రీ కూడా సమాధానం చెప్పింది, సర్పం నన్ను మోసవచ్చింది కాబట్టి నేను ఆ పండు తిన్నాను. అయితే ఇప్పుడు 14వ వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే, 11వ వచనంలో నువ్వు ఇలా చేసావా అని దేవుడు ఆదామును అడిగాడు. 13వ వచనంలో నువ్వేం చేసావు అని హవ్వను అడిగాడు. కానీ 14వ వచనంలో పాముని, పాము వేషంలో ఉన్నటువంటి సాతానుని ఆ ప్రశ్న అడగలేదు. ఏ ప్రశ్న? నువ్వేం చేసావు అనే ప్రశ్న. మొదలుపెట్టడమే నీవు దీనిని చేసినందున అంటున్నాడు. నువ్వు ఈ విధంగా చేశావు కాబట్టి అంటున్నాడు. వాళ్ళిద్దరిని అడిగిన దేవుడు ఇక్కడ సర్పాన్ని లేదా సర్పవేషంలో ఉన్న సాతాన్ని ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు అని అంటే, దేవుడు మనల్ని ఈ విధంగా అడుగుతున్నప్పుడు, నువ్వెందుకు ఇలా చేశావు అని దేవుడు అడుగుతున్నప్పుడు మనం పశ్చాత్తాపడ్డానికి, మన తప్పును ఒప్పుకోవటానికి అదొక అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. సాతానుడు ఒప్పుకోవటానికి ఏం లేదు. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అబద్ధాలకు తండ్రి. ఇంక అడిగినా అనవసరం. ఇంకో విషయం గమనించండి, దేవుడు మనలో ఒప్పుకోవాలని కోరుకుంటున్న సమయం ఇది. భూమి మీద ఉన్నంత కాలం నువ్వు ఒప్పుకోవటానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. కానీ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, ప్రాణం కోల్పోయిన తర్వాత, దేవుని ఎదుట ఒకరోజు నిలబడే సమయాన ఇంక ఇంట్రాగేషన్ ఉండదు. సెంటెన్స్ అంటే తీర్పు చెప్పేసేయటమే. భూలోకంలో నువ్వు బ్రతికి ఉన్నంత కాలం ఈ విధంగా చేసావు. ఇంకో వచనం చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి, ఆ మాట చూడాలి, తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున. ఇక్కడ సర్పంతో కూడా అదే చెప్తున్నాడు, నీవు దీన్ని చేసినందున. అంటే నువ్వు ఈ విధమైన క్రియ చేశావు కాబట్టి రేపు కూడా ఆ సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు, ఆ తీర్పులో మనం నిలబడ్డప్పుడు, భూలోకంలో బ్రతికినంత కాలం మనం ఏమేమి చేశామో వాటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు?
తీర్పు తీర్చబోయేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం దృష్టించాల్సినటువంటి మాట ఏంటంటే, నీవు దీన్ని చేసినందున అని పాముతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాట ఈ సందర్భంలో నలుగురికి వర్తిస్తూ ఉంది. ఆ నలుగురు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనకు ఏమి నేర్పుతున్నారు అనేది ఆలోచిద్దాం. నీవు దీన్ని చేసినందున అనే ఈ మాట 14వ వచనంలో అది పాముకు వర్తిస్తూ ఉంది. పాముకు వర్తిస్తుంది, అందరికి అర్థమవుతుందా? దేవుడు చేసినటువంటి భూజంతువులన్నిటిలో దేవుడు మంచిది అని పిలిచినటువంటి వాటన్నిటిలో ఈ పాము కూడా ఒకటి. అయితే ఈ పాము ఇక్కడ సాతాను చేత ఉపయోగించబడింది, సాతాను చేత కంట్రోల్ చేయబడింది, లేదా సాతాను ఆ పాములోనికి ప్రవేశించి ఈ కార్యం అంతా నడిపించాడు. దానికి దేవుడు అంటున్నాడు 14 వచనం చూస్తే, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో పాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను దిందు. కొన్నిసార్లు మనం ఈ మాట మాట్లాడతాం కదా, మట్టి కొట్టుకొని పోతారు అంట. ఏంది దాని అర్థం? మట్టి కొట్టుకొని పోవటం అంటే అర్థం ఏంది? నా నోట్లో మట్టి వేసారా అంట. నోట్లో మట్టి వేయటం ఏంటి? మట్టి కొట్టుకొని పోవటం ఏంటి? ఈ ఇమేజ్ ఏం తెలియపరుస్తుంది, ఈ యొక్క విషయం మనకేం తెలియపరుస్తుంది అని అంటే, అది సమూల నాశనాన్ని తెలియపరుస్తుంది, సంపూర్ణ ఓటమిని తెలియపరుస్తుంది. పాము చేసింది ఏంటి అంటే, ఇక్కడ నేర్చుకోవాల్సిన మొదటి విషయం, పాపములో భాగస్వామ్యం కలిగి ఉంది పాము. పాపములో భాగస్వామ్యం కలిగి ఉంది, పార్ట్నర్షిప్ కలిగి ఉంది. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పులో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంటే దాని పనిష్మెంట్లో కూడా నీకు పార్ట్నర్షిప్ వచ్చింది. ఒక మంచి జరిగినప్పుడు ఆ మంచిలో నీకు పార్ట్నర్షిప్ ఉంటే దాని రివార్డ్లో కూడా నీకు పార్ట్నర్షిప్ వస్తుంది. అర్థమవుతుందా? తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వ్యక్తితో నువ్వు కూడా జతగట్టే వ్యక్తి అయితే. ఇక వాస్తవంగా ఈ అధ్యాయంలో ఈ వచనంలో మనం గమనిస్తే, పాము చేసిందంటే ఏమి లేదు కానీ సాతాను చేత పాము ఉపయోగించబడినందుకు దేవుడు పాముకు ఈ విధమైన శిక్ష విధిస్తా ఉన్నాడు. ఇదెంత గొప్ప పాఠం మనకు నేర్పుతుందో ఆలోచన చేయండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకును అనుంది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో. ఎందుకంటే ఒప్పుకుంటే ఆ పాపమునకు మనము తావిస్తే, మనము పాపము చేయడానికి ఆయుధం అయితే దానికి ప్రతిఫలం మన జీవితంలో మనం అనుభవించాల్సి వస్తుంది. సో సాతాను చేతిలో ఆయుధం అయినందుకు దేవుడు ఇక్కడ పాముని శిక్షిస్తా ఉన్నాడు. నువ్వు కడుపుతో ప్రాగుతావు ఇక నుంచి. దీన్ని బట్టి కొంతమంది అనుకుంటారు, పాముకి ఇంతకుముందు కాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఆ కాళ్ళు పోయిని. అలాంటి వివరణ ఏది ఇది మనకి ఇవ్వట్లేదు. మన్ను తింటావు, మట్టి తింటుందా నిజంగా పాము? కాదు, చెట్ల నుంచి వచ్చాయి, తర్వాత కొన్ని జంతువుల్ని అవి తింటా ఉంది. కానీ ఇప్పుడు పొట్టతో ప్రాకేటువంటి క్రమంలో మట్టి దాని ఒంటి కంటిద్ది, మట్టిలో కూడా నోరు పెట్టాసి వచ్చింది. అది దాని యొక్క భావం. అయితే టోటల్గా తెలియపరుస్తుంది ఏంటంటే, సమూలమైన నాశనం, సంపూర్ణ ఓటమి. నువ్వు ఇలా చేసావు కాబట్టి భూజంతువులన్నిటిలో నీ గతి బహుదారుణంగా ఉండబోతుంది, బహు కష్టంగా ఉండబోతుంది అని దేవుడు పాము విషయంలో తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ఇక రెండో విషయాన్ని గమనిస్తే, 15 వచనానికి వస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. జాగ్రత్తగా వినండి, 14వ వచనం నేరుగా పాముకు చెప్పబడింది, 15వ వచనం పాము వేషములో ఉన్న సాతానుకు చెప్పబడింది. అందరికి అర్థమైందా? ఒకటేమో సర్పెంట్, రెండవది సూపర్ న్యాచురల్ సర్పెంట్. ఒకటేమో సర్పానికి చెప్పబడింది 14వ వచనం, 15వ వచనం అసలు ఆ పాము వెనక ఉండి ఈ కథ అంతా నడుపుతున్నటువంటి
సాతానుతో దేవుడు మాట్లాడుతుంటాడు. అఫ్ కోర్స్ ఇది కొంతవరకు లిటరల్ స్నేక్ విషయంలో, నిజంగా పాము విషయంలో కొంత నెరవేరుతున్నా, కానీ ఇది ఉద్దేశించింది మాత్రం సాతాను ఉద్దేశించే ఈ మాటలు చెప్పబడ్డాయి. అంటే ఇప్పుడు సాతాను ఎందుకు నీవు దీన్ని చేసినందున అని పాముకు, ఆ పాముతో దేవుడు ఈ విధంగా చెప్పాడు 14వ వచనంలో. ఇప్పుడు సర్పం ఏం చేసిందేడా, అంటే సాతాను ఏం చేశాడు ఇక్కడ, 2వ పాయింట్, పాపమునకు ప్రేరేపణ ఇచ్చాడు. పాపమునకు ప్రేరేపణ ఇచ్చాడు. పాపం జరిగించడానికి మనం ఒక ఆయుధం కాకూడదు. ఒక తండ్రి తన కుమారుణ్ణి చంపినటువంటి వ్యక్తి మీద పగ తీర్చుకునే సమయంలో ఏం చేస్తాడు, ఆ కుమారుణ్ణి చంపినటువంటి వ్యక్తిని చంపుతాడు, దాంతోపాటు ఈ కుమారుణ్ణి చంపటానికి వాళ్ళు ఉపయోగించిన ఆయుధం ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేస్తాడు. దీంతోనే కదా నా కొడుకుని కొట్టావు, దీంతోనే కదా నా కుమారుని హత్య చేశావు, దీంతోనే కదా నా కుమారుణ్ణి లేకుండా చేశావు అని ఆయుధాన్ని కూడా నిర్మూలన చేస్తాడు. దేవుడు చేస్తున్నదే ఇక్కడ, ఆయుధాన్ని కూడా నిర్మూలన చేస్తున్నాడు. అయితే దీని వెనక ఉండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపము జరిగించబడ్డానికి నేను ఆయుధం కాకూడదు. ఒకవేళ అయితే నాకు కూడా పాముకు జరిగినట్టుగానే దేవుడు తీర్పు తీరుస్తాడు. నెంబర్ 2, 2వది మనం గమనిస్తే పాపముకు ప్రేరేపణ కలిగించిందిగా సర్పం ఉంది. మొదటి నుంచి కూడా హవ్వను పాపం చేయడానికి ప్రేరేపించడం, ఏం కాదులే తినమని భరోసా ఇవ్వడం, నీ దగ్గర నుంచి దేవుడేదో దాచి పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడడం, దేవుని మంచితనాన్ని గురించి లేనిపోయిన విషయాలన్నీ చెప్పడం. అందుకే అంటున్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను తగాదా. స్త్రీ సంతానం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఆశాభావము, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడనేటువంటి సూచన దేవుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, అది అనగా స్త్రీ సంతానం. కింద ఫుట్ నోట్లో ఉంటే చూడండి, ఆయన అనే మాట ఉంటుంది. అది అనంటే ఆయన అనగా స్త్రీ సంతానం మూలంగా వచ్చిన యేసయ్య. యేసయ్య ఏం చేస్తాడు, నిన్ను తల మీద కొట్టును అనగా సాతానును చితకద్రొక్కేటువంటి వాడుగా యేసయ్య ఉంటాడు. నెక్స్ట్, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. యేసుక్రీస్తు వారికి సర్పము రూపంలో ఉన్నటువంటి సాతాను గాయాలు చేస్తుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడే చెప్పాడు. సర్పం ఆ సాతానుకు శాపాన్ని దేవుడు తెలియపరుస్తూనే మానవాళికి దేవుడు ఒక గొప్ప వాగ్దానం కూడా ఇక్కడ చేస్తున్నాడు. ఇది మనకు నేర్పేటువంటి పాఠం ఏంటి అని అంటే, పాపముకు ప్రేరేపణ కలిగించే వారంగా మనం ఉంటే, పాపానికి ప్రేరేపణ ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటే, దేవుడు మనకు తీర్పు తీర్చేటువంటి వాడై ఉంటాడు. ఇవి మనం గమనించాల్సిన 2 విషయాలు. 1, పాపములో భాగస్వామ్యం మనకి ఉండకూడదు. 2, పాపముకు ప్రేరేపణ కలిగించేటువంటి వారంగా ఉండకూడదు. ఏ ఒక్కరికి కూడా ఏ విధంగానూ సాతాను ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తూ చెడ్డ విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ప్రేరేపణ కలిగించేటువంటి వారంగా మనం ఉంటే, దీన్నే గుర్తుపెట్టుకోండి, నీవు దీన్ని చేసినందున, నువ్వు ఇలా చేశావు కాబట్టి నీకు ఇలా జరగబోతుందని దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చినట్టుగానే మనకు కూడా తీర్పు తీరుస్తాడు. 3, 3వది 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇక్కడ నీవు దీన్ని చేసినందున అనే దాని గురించి ఆలోచిస్తే, పాము ఏం చేసిందన్నాను, పాపములో భాగస్వామ్యాన్ని పంచుకుంది. సాతాను ఏం చేశాడు, పాపముకు ప్రేరేపణ కలిగించాడు. 3, ఇప్పుడు హవ్వ ఏం చేసింది, పాపం చేసింది. హవ్వ ఏం చేసింది, పాపం చేసింది. హవ్వ చేసిన పాపాన్ని బట్టి నీవు దీన్ని చేసినందున ఏం జరిగింది, 16వ వచనం చూస్తే, నీ ప్రయాసమును నీ గర్భవేదనను
నేను మిక్కిలి హెచ్చించాను. ఈ ప్రయాస అనేది మీరు చూడండి, 17వ వచనంలో కూడా ప్రయాస అనే మాట ఉంటుంది. ఈ ప్రయాస అనేది పాపంతో భూలోకానికి వచ్చింది, పాపం మూలంగా భూలోకానికి వచ్చింది, పాపం చేయడం ద్వారా భూలోకానికి వచ్చింది. పాపము లేకపోతే ఆ ప్రయాసం ఉండేది కాదు. వీళ్ళు ఏదైన తోటలో పనిచేసేవారుగా ఉన్నారు, కానీ ప్రయాస లేదు అక్కడ. అంతగా ప్రయాస పడాల్సిన విషయం లేదు. ఇప్పుడు గమనిస్తే, నీ ప్రయాసము రెండు, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును. ఇంకొక మాట రాశాడు, నీవు వేదనతో పిల్లలను కందువు. పిల్లల కంఠం అనేది పాపం మూలంగా వచ్చిందా? పిల్లల కంఠం అనేది పాపం మూలంగా వచ్చింది కాదు. ఆది కాండం 1:28 వచ్చిన చూస్తే దేవుడు వారికి చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. అంటే దేవుడు పాపం మూలంగా పిల్లలను భూలోకంలోకి తీసుకురాలేదు. పాపం చేసినందుకు సంతాన ఉత్పత్తి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. దానికంటే ముందే ఉంది. అయితే పాపం చేయటం వల్ల జరిగింది ఏంటంటే, ఈ ప్రసవ వేదన పిల్లలను కనే సమయంలో వేదనతో పిల్లలను కనే ఏర్పాటు దేవుడు చేశాడు. ఇంతకుముందు కూడా పాపం చెయ్యకపోతే కొంత వేదన ఉండేదేమో, కానీ ఇంత ఉండేది కాదు. పాపం మూలంగా హవ తెచ్చుకుండేది, ఆ తర్వాత హవ కుమార్తెలందరికీ వారసత్వంగా ఇచ్చింది. ప్రతి స్త్రీ ఆ వేదన పడే విధంగా హవ్వ చేసిన పాపాన్ని బట్టి అది సంభవించింది. ఇంకా గమనిస్తే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అంటే ఏంటి వాంఛ? ఈ వాంఛ దేనికోసము, ఏ విషయంలో ఈ వాంఛ అనంటే, తర్వాత మాట చూడండి, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంటే మొదటి నుంచి కూడా మనం గమనిస్తే హవ్వకి ఆదాముకు మధ్య, ఇంతకుముందు దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఒక క్రమం ఏర్పాటు చేశాడు. భర్త కుటుంబాన్ని నడిపించాలి, నాయకుడై ఉండాలి, భార్య భర్తకు లోబడి నడుచుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ ద ఫాల్, పతనం తర్వాత భార్య ఏం కోరుకుంటుందంటే, నేను నడిపిస్తాను కుటుంబాన్ని, నేను చెప్పినట్టు నువ్విను. భర్తను గుప్పిట్లో పెట్టుకోవాలని చూడడం, నా చెప్పు చేతల్లో భర్త ఉండాలని కోరుకోవడం, ఇది పతనం మూలంగా వచ్చింది. నీవు దీన్ని చేసినందున నీకు ఇలాంటి కోరిక వస్తుంది. అయితే నెక్స్ట్ మాట చూడండి, అయితే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అంటే అధికార వాంఛ, అది అక్కడ వాంఛ అంటే ముఖ్యంగా నీ భర్త మీద అధికారం చలాయించాలని వాంఛ నీకు కలుగుతుంది. అయితే అతడు నిన్ను ఏలును. నువ్వు అలా కోరుకుంటావు, కానీ నీ భర్తే నీ మీద ఫైనల్గా పెత్తనం చేస్తాడు. సువార్త అందని ప్రాంతాల్లో ఎవరైతే దేవుని వాక్యం చేత వారి కుటుంబాలను సరిదిద్దుకోలేనటువంటి వారుగా ఉన్నారో, ఆయా ప్రాంతాల్లో ఈరోజు ఇప్పటికీ ఉన్న పరిస్థితి ఇదే. ఏంటది? స్త్రీని కనీసం ఒక మనిషిగా కూడా చూసే పరిస్థితి లేదు. జంతువు కంటే హీనంగా, ఒక వస్తువు మాదిరిగా పరిగణించేటువంటి దేశాలు, సంస్కృతులు ఇంకా ఉన్నాయి. అలాంటి విధానాలు సువార్త ద్వారా మార్పు చేయబడుతున్నాయి. ఎక్కడైతే సువార్త వ్యాప్తి చేయబడుతుందో వారు సత్యాన్ని గ్రహించి భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే వారుగా మారారు. కానీ పతనం ద్వారా ఏర్పడిన పరిస్థితి చూడండి. ఇంకో విషయం గమనించండి, ఆదాముకు దేవుడిచ్చిన ఈ లీడర్షిప్ అనేది, నాయకత్వం అనేది ఇంతకుముందు సులభంగా ఉండేది, కానీ ఇప్పుడేమైంది? హవ్వ దీన్ని చేసినందున, పాపం చేసినందున ఆదాముకు కూడా కష్టం భార్యను కంట్రోల్ చేయటం. భార్యకు నాయకుడై ఉండటం, కుటుంబానికి నాయకుడై ఉండటం కష్టం. ఎందుకని? ఆవగోడు నేను నాయకురాలు అవ్వాలనుకుంటుంది, ఆవగోడు నేను నడిపించాలనుకుంటా ఉంది. ఈ టెన్షన్ అనేది, ఈ ఒత్తిడి అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మన యొక్క కుటుంబాల్లో, సమాజంలో చూస్తూనే ఉన్నాం. నంబర్ 4, 4వది 17వ వచనం, 17వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని
తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే, మరలా వచ్చింది ఆ మాట చూడండి, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఇక్కడ గమనించండి, నీవు దీన్ని చేసినందున, ఒకటి పాము పాపములో భాగస్వామ్యం కలిగి ఉన్నందున ఆ పరిస్థితి, సాతాను పాపమునకు ప్రేరేపణ కలిగించినందున సాతానికి ఆ పరిస్థితి, హవ్వ పాపము చేసినందున హవ్వకు ఆ పరిస్థితి, నాలుగు మరి సాతా ఈ యొక్క ఆదాము సంగతి ఏంటి, ఏం చేశాడు ఆదాము, నీవు నీ భార్య మాట విని, నీవు నీ భార్య మాట విని. దీని అర్థం ఏంటి, ఏం భార్య మాటలు వినకూడదా, భర్త మాట వినకూడదా అంటారా, భర్త భార్య మాట వినకూడదా. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పాడు, భార్య ఇంకో మాట చెప్తుంది, వీళ్ళిద్దరిలో ఎవరి మాట వినాలి, నీ భార్య మాట విన్నావు, ఆమె తీసుకొచ్చి నాకు ఇచ్చి నేను తింటా తిన్నానని నువ్వు చెప్తున్నావు, మరి నేను చెప్పింది ఏమైంది, అది దేవుడు అడుగుతున్న ప్రశ్న. సో ఇక నాలుగవదిగా ఆదాము చేసింది ఏంటంటే ప్రాధాన్యత మరిచిపోవడం. నాలుగవది ప్రాధాన్యత మరిచిపోవడం, ప్రియారిటీ అనేది మార్చేశాడు. ఎవరికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి నేను ప్రాధాన్యత ఇవ్వాలా, నా భార్యకి నేను ప్రాధాన్యత ఇవ్వాలా. దీన్ని ఒక ఆయన, ఒక కామెంటేటర్, ఒక వ్యాఖ్యానకర్త దీన్ని ఎంత దూరం తీసుకెళ్లాడు అంటే ఆదాముని ఒక విగ్రహారాధకుడితో పోల్చాడు. అంటే తన భార్యను ఒక విగ్రహంగా పెట్టుకుని దేవుణ్ణి సహితము ఆ స్థానంలో నుంచి తీసేసి తన భార్యని ఆరాధిస్తూ తన భార్య మాటనే గొప్పగా ఉంచి దేవుని మాటలు కూడా పక్కకు పెట్టి ఆయన తన భార్య మాట విన్నాడు, ఆ పండు తిన్నాడు, ఈ విధంగా పతనమైపోయాడని ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఇది నేను దేవుని వాక్యం ఉంటుందిగా, మనం మన ప్రాధాన్యతలను కలిగి ఉన్నామా, చక్కగా మన ప్రాధాన్యతలు ఏర్పరచుకొని కొనసాగుతున్నామా, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉన్నామా, దేవుని వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉన్నామా. అలా లేకపోతే ఆదాము తంటున్నాడు, నీవు దీన్ని చేసినందున. ఏమైంది మరి ఆదాంకి, నీ నిమిత్తము నేల శపించబడింది. ఆశ్చర్యకరమైన విషయం గమనించండి, ఇక్కడ దేవుడు హవ్వను శపించాడా, దేవుడు ఆదామును శపించలేదు, హవ్వను కూడా శపించలేదు. దేవుడు మొట్టమొదటిసారి శపించింది కయ్యూన్ని, తర్వాత భాగంలో చూస్తాం మనం. భూమి మీద మొదటిగా శపించబడిన వ్యక్తి కయ్యూను, భూమి మీద మొదటిగా శపించబడిన మానవుడు కయ్యూను. హవ్వను దేవుడు శపించలేదు, ఆదామును దేవుడు శపించలేదు, పామును శపించాడు భూజంతువుల్లో, తర్వాత ఆదాము కోసం నేలను శపించాడు, ఆదామును శపించలేదు, మనిషిని దేవుడు శపించలేదు. అందులో కూడా చూడండి దేవుడు ఇంకా మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. నీ నిమిత్తము ఎవరు శపించబడ్డారు, నేల శపించబడింది. అందుకే ఈ నేల ఇంకా మూలుగుతూ ఉంది, సృష్టి మూలుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క విమోచన కొరకు కనిపెడుతూ ఈ సృష్టి మూలుగుతూ ఉంది. ఆయన వచ్చినప్పుడు ఈ సృష్టిని దేవుడు విమోచిస్తాడు రెండవ రాకడలో. శపించబడింది కాబట్టి ప్రయాసముతోనే, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. నువ్వు బ్రతికి దినాలన్నీ ఎన్నాళ్ళు నువ్వు బ్రతుకుతావో అన్నాళ్ళు నువ్వు ప్రయాసపడాల్సిందే. ముద్ద నోట్లోకి వెళ్ళాలి అంటే ప్రయాసపడాల్సిందే అని దేవుడు చెప్తున్నాడు. 18వ వచనం, అది ముండ్ల తొప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించను, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా భూమి నువ్వు కోరుకున్నంత ఫలితం ఇవ్వదు, భూమి నువ్వు కోరుకున్న విధానంలో నీకు ఫలితాన్ని ఇవ్వదు, అది గచ్చ పొదలను ముళ్ళ తొప్పులను మొలిపిస్తుంది అనే మాట రాయబడింది. పొలములోని పంటను తిందు. 19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. ఈ చెమట మాథ్యూ హెన్రీ అనే వ్యాఖ్యత ఈ మాట అంటాడు, పాపంతోనే వచ్చింది అంటాడు చెమట, పాపంతోనే వచ్చినాయి అన్నాడు వస్త్రాలు.
పాపం లేకముందు వస్త్రాలు లేవు, పాపం లేకముందు చెమట లేదు. చూడండి, నీవు చెమట కార్చి ఆహారము తిందువు, నీవు ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఒక విషయం గమనించాలి, శాపము మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఇవన్నీ సమకూర్చుకున్నాడు దేవుడు. వీటన్నిటినీ మానవుడికి ఏర్పాటు చేశాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవన్నీ భరించాడు. ఒకసారి మీరు గమనిస్తూ వస్తే 15వ వచనం 16వ వచనం చూడండి, ప్రయాసము వేదన, ప్రయాసం. ఏసై ప్రయాసపడ్డా భూలోకంలో? ఎస్, ఆయన వేదన పడ్డాడా? వేదన పడ్డాడు. 17వ వచనం చూడండి, శాపాన్ని ఆయన అనుభవించాడు. ముళ్ళ తుప్పలు, ముళ్ళ కిరీటం యేసుక్రీస్తు వారి తలకు పెట్టబడింది. ఆయన ముఖపు చెమట కార్చబడింది. ఎంతగా? రక్త బిందువులుగా మారేంత వరకు, రక్తముగా మారునట్టు యేసుక్రీస్తు వారి చెమట కార్చబడింది. నీవు దీన్ని చేసినందున ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఆ ఫలితాల నుండి మనల్ని విమోచించడానికి, ఆ పాపపు ఫలితము నిత్య నరకము నుండి మనల్ని విమోచించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి చేర్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి సన్మార్గంలో మనం నడుస్తూ పాపమునకు తావివ్వకుండా పరలోక రాజ్యంలో ప్రభువుతో సదాకాలం ఉండటానికి సిద్ధపాటు కలిగిన వారమై ఉందాం. అలా కాకపోతే ఇదే మాట దేవుడు ఒక రోజున మనతో చెప్పాల్సి వస్తుంది, నీవు దీన్ని చేసినందున. ఎవరైతే దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి వాక్యాన్ని హృదయంలోకి తీసుకోకుండా జీవించినంత కాలము దేవుణ్ణి ఎరగకుండానే కాలాన్ని గడిపేవారుగా ఉంటారో వారందరూ ధవల సింహాసనపు తీర్పు ఎదుట నిలబడతారు. ఆ రోజున ఆ గ్రంథాలు దేవుడు తెరిచి ఆ గ్రంథాల్లో నుండి మనం చేసిన క్రియలన్నిటిని బట్టి మనకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ దినం రాకముందు ఏ రోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఏం చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఈ నాలుగు విషయాల్లో మనలో పొరపాట్లుంటే తప్పుదిద్దుకుందాము. జీవాధిపతివైన తండ్రి, నీకు వందనాలు. తీర్పు తీర్చే దేవుడుగా మీరున్నారని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. మా జీవితాల్లో మేమందరము చక్కని నడవడిక కలిగి ఉండకపోతే ఒకనొక రోజు నేను ఎదుట నిలబడతానని, నీ ఎదుట నిలవబడిన రోజున నీవు దీన్ని చేసినందున అని మేము చేసినవన్నీ ఏకరువు పెడుతూ మేము చూసిన వాక్య భాగంలో ఆ నలుగురికి ఏ విధంగా మీరు తీర్పు తీర్చారో మాకు కూడా అదే విధంగా తీర్పు తీరుస్తారని హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికను మేము మా జీవితంలోకి తీసుకొని తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి మేము దాటించబడినట్లుగా పాప ఫలితం మూలంగా కలిగిన ప్రతి ఒక్కదాన్ని తొలగించటానికి, సాతాను తలను చితకదొక్కడానికి, మమ్మలను మోసం చేసినటువంటి సాతాన్ని, మమ్మలను ఓడిపోయే విధంగా చేసిన సాతాన్ని, నీతో సహవాసాన్ని కోల్పోయే విధంగా చేసిన సాతానుని ఓడించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపావు. ఆయన వచ్చి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మాకు నూతనమైనటువంటి అవకాశాన్ని, నీతో సహవాసాన్ని, విజయవంతమైన జీవితాన్ని జీవించే భాగ్యం కలిగించాడు. ఆయన ఇందు విశ్వాసం ఉంచిన వారికి పాపం మూలంగా కలిగే శిక్షావిధి లేక నిత్యము నీతో జీవించే అవకాశం కలిగించావు. ఈ సత్యాన్ని ఎంతమందితో గ్రహించి నీ వైపు తిరుగుతున్నారో, నీ మార్గంలో జీవించడానికి ఇష్టపడుతున్నారో, నిబిడలుగా చేయబడ్డానికి కోరుకుంటున్నారో వారందరికీ నీ కృపనిచ్చి సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా మేలు పొందే జీవితం కలిసేయండి. ఇంకా ఎవరైతే పాపమును ప్రేమిస్తూ కొనసాగుతున్నారో వారందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి హెచ్చరిక నుండి పాపమును విడిచి ఈ మార్గంలోకి వచ్చే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న విశ్వాసులందరూ కూడా మేము పాపము చేసినప్పుడు దాని పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయని అర్థం చేసుకుని పాపముకు తావివ్వకుండా
నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృప అనుగ్రహించి బలపరచమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కూడిన మనకందరికీ సదాకాలం తోడండి, నడిపించును గాక, ఆమేన్.